స్వాగతం సో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఇక కేవలం ఇరవై ఎనిమిది రోజులే ఉన్నాయి హోరాహోరీగా మూడు ప్రధాన పార్టీలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సో ఈసారి ఎలాగైనా సరే గెలవాలి అంటూ అటు కాంగ్రెస్ గెలిచి చూపిస్తామంటూ బీజేపీ మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి అయితే ఈ పోటీ నుంచి మాత్రం టీడీపీ తప్పుకుంది దీంతో ఒక్కసారిగా గెలుపోటముల్ని టీడీపీ ఓట్ బ్యాంక్ శాసిస్తుందా ఎవరిని గెలిచే సీట్లో కూర్చోబెడుతుంది అనేది కూడా ఒక చర్చ ప్రారంభమైంది సో మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థులు ఖరారైపోయారు దాదాపుగా బీజేపీకి ఇవాళ ముప్పై ఆరు స్థానాల్లో ప్రకటిస్తా ఉంటున్నారు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ ఈ అంశంలో కొంత ముందంజలో ఉంది మేనిఫెస్టోలో గానీ అభ్యర్థుల విషయంలో గానీ ఆగస్టులోనే ప్రకటించున్నారు మేనిఫెస్టో కూడా మొన్న మధ్య ప్రకటించేసిన నేపథ్యంలో సో అందరూ కూడా అస్త్రశస్త్రాలు సర్దం చేసేసుకున్నారు రేపటి నుంచి కూడా నోటిఫికేషన్ ఏదైతే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది దాని తర్వాత స్క్రూ స్క్రూట్నీ ప్రక్రియ స్క్రూట్నీ ప్రక్రియ ఉంటుంది ఆ తర్వాత ప్రచార హోరు ఈ నేపథ్యంలో ప్రజలు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు ప్రచార పర్వం కూడా జోరు అందుకుంది ముందుగా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ కూడా అగ్రనాయకత్వం అందరూ కూడా రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు ఈరోజు కూడా మేడిగడ్డను చూసేందుకు కూడా రాహుల్ బయలుదేరుతున్నారు సో శంషాబాద్ రూరల్లో ఏదైతే కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టులలో కూడా అంశంతో పాటు ఈ కాళేశ్వరానికి సంబంధించి లక్ష కోట్లతో కట్టిన బ్యారేజీలు ఎందుకు కూలుతున్నాయంటూ మేడిగడ్డను కూడా సందర్శిస్తున్నారు సో ఈరోజు ఆ సందర్శన ఉంది అలాగే పూర్తి స్థాయిలో అటు రాహుల్ గాంధీ గాని ప్రియాంక గాంధీ గాని సభల్లో హోరెత్తిస్తున్నారు ప్రధానంగా నీళ్లు నిధులు నియామకాలు ఏ లక్ష్యాలతో రాష్ట్రం ఏర్పడిందో అవన్నిటినీ కూడా ప్రభుత్వం రీచ్ అవడంలో టార్గెట్ రీచ్ అవ్వడంలో ఎలా వైఫల్యం చెందింది ప్రధానంగా అధికార పార్టీ యొక్క అవినీతిని ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు ఆరు గ్యాజెంటిటీలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తూ కూడా కొంత సర్వేల్లో వస్తున్నటువంటి పాజిటివిటీతో కాంగ్రెస్ దూసుకుపోతోంది అధికార పార్టీ బీఆర్ఎస్ విషయానికి వస్తే సో మొత్తం నూట తొమ్మి పంతొమ్మిది స్థానాల్లో కేసీఆర్ఏ పోటీ చేస్తున్నారు అక్కడ అభ్యర్థులు కాదు కేసీఆర్ని చూడండి అన్ని చోట్ల కేసీఆర్ఏ అంటూ కేసీఆర్ చెప్తున్న నేపథ్యంలో అటు ఇప్పటికే ఒక విడత ప్రచారాన్ని కూడా కంప్లీట్ చేసేసుకున్నారు వాళ్ళంతా వేగంగా దూసుకు వెళ్తున్నారు గ్రౌండ్లో మూడు చోట్ల ఏకకాలంలో సుడిగారి పర్యటనలు సభలు సమావేశాలు నిర్వహిస్తూ కేసీఆర్ కూడా వెళ్తున్నారు అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఆయన ఈ సభల్లో తెలంగాణలో వెలుగులు అంటూ కూడా ఆంధ్రప్రదేశ్లో చీకట్లు అంటూ మాట్లాడడం అన్ని సింగిల్ రోడ్లు ఇక్కడ డబల్ రోడ్లు డబల్ రోడ్లు ఉన్నాయంటే అది తెలంగాణ సింగిల్ రోడ్లు ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ అంటూ ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ని కంపేర్ చేస్తూ వెటకారం చేస్తూ ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ రాష్ట్రం ఏ స్థాయిలో దూసుకుపోతోంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తూనే రైతు బంధు దళిత బంధు ధరణీయ బ్రహ్మాస్త్రాలుగా అటు సభల్లో సమావేశాల్లో కేసీఆర్ కూడా దూసుకుపోతున్నారు మరొక పక్కన సర్వేల్లో ఒక సర్వే కొన్ని సర్వేల్లో అటు బీఆర్ఎస్ కొన్ని సర్వేల్లో బీజేపీ కాంగ్రెస్ వస్తుంది అని చెప్తున్నప్పటికీ కూడా సో ఎవరి ధీమాతో వాళ్ళు వెళ్తున్నారు కానీ ఇక్కడ ఒక అవకాశం ఉంది ఏమిటంటే రెండు టర్ములు చూశాం కాబట్టి ప్రజలు కూడా ఆలోచించే అవకాశం ఉంది కాంగ్రెస్ వైపు అనేది కూడా ఎక్కువ శాతం వినిపిస్తున్న విశ్లేషణ ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ కూడా పూర్తి స్థాయిలో అగ్రనాయకత్వం అంతా కూడా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే అగ్ర కేంద్రంలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం వచ్చింది బీజేపీ జనసేన అలయన్స్ తో వాళ్లు కూడా వెళ్తున్నారు ఇప్పటికే రెండు జాబితాలు పెట్టారు రిలీజ్ చేశారు ఈ రోజు ముప్పై ఆరు స్థానాల్లో ప్రకటించే అవకాశం ఉంది అలాగే బీసీ సీఎం టార్గెట్ గా కూడా వెళ్తున్నారు కేసీఆర్ కి సంబంధించినటువంటి అవినీతినే ప్రధానంగా లక్ష్యంగా టార్గెట్ చేస్తూ కూడా బీజేపీ సభలు సమావేశాలు నిర్వహిస్తోంది కానీ ఇదంతా కూడా కాయిన్ కి ఒక సైడే బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ కానీ ఒకటే అంటూ కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది టీడీపీ విషయానికి వద్దాం సో పోటీ చేయదు అన్న ప్రకటనతో ఒక్కసారిగా అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు మరి ఆ టీడీపీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ మూడు ప్రధాన పార్టీలు కూడా ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నాయి మరి టిడిపికి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది పోటీలో లేదు అని చెప్పినప్పటికీ కూడా అటు చంద్రబాబు అరెస్టు అలాగే బెయిల్ మీద వచ్చి హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న నేపథ్యంలో అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ దాని ఇంపాక్ట్ క్రిస్టల్ క్లియర్ గా ఉండే అవకాశం ఉందనేది కూడా విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ డిఫెన్స్ లో పడింది ఇక్కడ కూడా ఆందోళనల విషయంలో స్టేషన్ల విషయంలో కేటీఆర్ చేసిన స్టేట్మెంట్ తో కొంత ఇబ్బందికర పరిణామాలు బీఆర్ఎస్ ఫేస్ చేసే అవకాశం ఉందని వినిపిస్తున్న నేపథ్యంలో మరి పోటీ చేయకపోతున్న అభిమానుల కోలాహలం ఘన స్వాగతం ఆదరణ దేనికి అర్థం పడుతోంది మరి టీడీపీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఏ మూడు ప్రధాన పార్టీలు ఎవరికి వెళ్లే అవకాశం ఉందనేది కూడా అందరూ మాట్లాడుకుంటున్న నేపథ్యంలో అది జనసేన బీజేపీ అలయన్స్ కి మొగ్గు చూపిస్తుందా మరి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు పొత్తుతో ఉన్నారు కాబట్టి మరి లేదు కొంత సెటిలర్స్ అందరూ కూడా కాంగ్రెస్ కి మొగ్గు చూపిస్తున్నారని ప్రచారం నేపథ్యంలో అటు వెళ్తుందా లేదా గతంలో టీడీపీలో ఉండి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ల గ్రిప్ లోకి టీడీపీ ఓట్ బ్యాంక్ వెళ్తుందా అన్నది కూడా ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో మరి టీడీపీ ఓట్ బ్యాంక్ గెలుపు ఓటబుల్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉంది కాబట్టి అన్ని అంశాలు ఈ రోజు జరుగుతున్నటువంటి పర్యటనలు ఇప్పటి వరకు జరిగినటువంటి తెలంగాణలో ఎలక్షన్స్ నేపథ్యంలో పరిణామాలన్నీ చర్చిద్దాం చిన్న విరామం తీసుకుందాం విరామం తర్వాత ఈ అంశాలన్నిటిపై చర్చ ప్రారంభమవుతుంది చూస్తున్నానండి ఏబిఎన్